Dear students, today I discuss about the topic routine garden operations. ఉద్యానవనాలలో చేయు రోజువారీ పనులు. ఉద్యానవనాలలో చేయవలసిన పనుల గురించి ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఉద్యానవనాలలో అలంకరణ మొక్కల సాగుకు నిత్యము కొన్ని పనులు చేయవలసి ఉంటుంది. ఆ పనులలో కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే ట్రాన్స్ప్లాంటింగ్, ప్రూనింగ్, పించింగ్, ఇంకా మృత్తికను సూక్ష్మజీవరహితము చేయుట, విత్తనాలు నాటుట, ప్లాంటింగ్ మరియు ట్రాన్స్ప్లాంటింగ్. అలాగే మరలా ట్రాన్స్ప్లాంటింగ్ ఫోర్ టైప్స్. ఆ ఫోర్ టైప్స్ ఏంటంటే కుండీలో పెరుగుచున్న మొక్కలను నేలలోకి మార్పిడి చేయుట, కుండీలలో పెరుగుచున్న మొక్కను మరొక కుండీలోనికి మార్చుట, నేలలో ఉన్న మొక్కను కుండీలో నాటుట, పెద్ద వృక్షాలు మరియు పొదలను ట్రాన్స్ప్లాంట్ చేయుట, నీడ కల్పించుట, స్టాపింగ్ లేదా పించింగ్, ఆకులు తొలగించుట, స్టాకింగ్. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా ఉద్యానవనాలలో చేయవలసిన రోజువారు పనులు. ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? మృత్తికను సూక్ష్మజీవరహితము చేయుట. మృత్తికను ఎలా సూక్ష్మజీవరహితం చేయాలంటే, మృత్తికలో మనకి శిలీంధ్రాలు, బ్యాక్టీరియా వంటివి ఉంటాయి కదా, అలాంటి వాటిని పోగొట్టడం కోసం మనం మృత్తికను సూక్ష్మజీవరహితం చేయాలి. అది ఎలా చేయాలంటే చూద్దాం ఒకసారి. ఇది శిలీంధ్రాల వలన కలిగే మృత్తికాజనిత వ్యాధులను నివారించడానికి ప్రధానంగా ఉపయోగించే పద్ధతి. దీనిని ఆవిరి లేదా కొన్ని రసాయనాలతో చేస్తారు. గృహ ఉద్యానవనాలకు పరిమిత పరిమాణంలో మట్టి, నేల అవసరము. అందువలన ఆ మట్టిని ఆవిరితో సూక్ష్మజీవరహితం చేస్తారు. రసాయన పద్ధతిలో నేలను 2% ఫార్మాల్డిహైడ్ మరియు కొన్ని శిలీంధ్ర నాశకాలు అయిన బెన్లెట్, కెఫ్టాన్, బ్రాసికాల్ మరియు బ్లైటక్స్ ఉపయోగించి క్రిమిరహితం చేస్తారు. శిలీంధ్రాలు అలాగే బ్యాక్టీరియల్ మరియు నులిపురుగుల నివారణకు ఆవిరి పద్ధతి ఉత్తమమైనది. ఈ విధంగా మృత్తికను సూక్ష్మజీవరహితం చేయవచ్చును. నెక్స్ట్ వన్, విత్తనాలు నాటుట. ఏకవర్షికాలు, ద్వివర్షికాలు మరియు కొన్ని గుల్మాకార బహువర్షికాలకు అనుసరించే ముఖ్యమైన ప్రక్రియ విత్తనాలు నాటుట. నెక్స్ట్ వన్, ప్లాంటింగ్ మరియు ట్రాన్స్ప్లాంటింగ్. ఈ రెండు ముఖ్యమైన కార్యకలాపాలు సరి అయిన సమయంలో ప్లాంటింగ్ చేసి కనీస ప్రమాదాలను నివారించవచ్చు. నాటడం యొక్క సమయము ఆ ప్రాంతం యొక్క వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. ఆకురాల్చు మొక్కలను అవి నిద్రాన స్థితిలో ఉన్న కాలంలో నాటుతారు. భారతదేశ పరిస్థితులలో నీరు నిలబడకుండా చూసుకొని వర్షాకాలంలో మొక్కలు నాటుతారు. ట్రాన్స్ప్లాంటింగ్ అగైన్ డివైడ్ ఫోర్ టైప్స్. ఆ ఫోర్ టైప్స్ ఏంటంటే కుండీలో పెరుగుచున్న మొక్కలను నేలలోకి మార్పిడి చేయుట. సెకండ్ వన్, కుండీలో పెరుగుచున్న మొక్కను మరొక కుండీలోనికి మార్చుట. థర్డ్ వన్, నేలలో ఉన్న మొక్కను కుండీలో నాటుట. పెద్ద వృక్షాలు మరియు పొదలను ట్రాన్స్ప్లాంట్ చేయుట. ఫస్ట్ వన్, కుండీలో పెరుగుచున్న మొక్కను నేలలోనికి మార్పిడి చేయుట. ఇది సరళమైన ట్రాన్స్ప్లాంటింగ్ ప్రక్రియ. ట్రాన్స్ప్లాంటింగ్ చేయు సమయంలో కుండీలో నీరు పోసి కొద్దిగా ఎరువులు వేయాలి. కుండీను బోర్లించి మట్టి ఉన్న వైపు ఎడమ అరచేతిలో ఉంచి కుడి చేయిని కుండీపై వైపుకు ఉంచాలి.
తరువాత చెక్క సుత్తితో పైవైపున కొద్దిగా కొట్టిన మట్టితో సహా మొక్క మొత్తం ఊడ్చి అరచేతిలోనికి వస్తుంది. తల్లివేరు నీటిపారుదల రంధ్రం నుండి బయటకు వచ్చినది లేనిది గమనించాలి. తరువాత మొక్కను నేలలో తయారు చేసిన గుంటలో పూడ్చివేసి నీరు పోసిన అది అక్కడ స్థాపితం అవుతుంది. ఇది కుండీలో పెరుగుచున్న మొక్కలను నేలలోనికి మార్పిడి చేసే విధానం. నెక్స్ట్ వన్, కుండీలో పెరుగుచున్న మొక్కను మరొక కుండీలోనికి మార్చుట. పాంటింగ్ చేసే ముందు అంతకుముందు ఉపయోగించిన కుండీని వేడి సోడా నీరుతో శుభ్రం చేయాలి. మురికిగా ఉన్న కుండీలు గాలిని ప్రసరింప చేయవు, అందువల్ల కుండీలను శుభ్రం చేయాలి. చల్లని ప్రాంతంలో కుండీలను వేడి ప్రదేశాలలో ఉంచాలి. రీపాటింగ్ అనే మరో ముఖ్యమైన ప్రక్రియ. ఇది అనేక కారకాలపై ఆధారపడి ఉంటుంది. కుండీలో పెరుగుచున్న మొక్కను పైన చెప్పిన విధంగా చెక్కు చెదరకుండా ఉన్న మట్టితో కలిపి వేరొక కుండీలోనికి మార్చి వేర్లు దెబ్బతినకుండా చూడాలి. మట్టి ముద్ద చెదిరిపోయిన ఎడల లేదా చెదిరిపోతుంది అని అనుకున్నప్పుడు వేర్లు చైతన్యంగా ఉన్న సమయంలో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. థర్డ్ వన్, నేలలో ఉన్న మొక్కను కుండీలో నాటుట. ఈ ప్రక్రియ సరళ బంకమట్టి నేలలో అనుకూలము, ఎరువు లేదా ఇసుక నేలలకు అనుకూలము కాదు. మొక్కను నేల నుండి తీసే ముందు కొద్దిగా నీరు పోసి మట్టి ముద్దతో సహా పెకిలించి కుండీలో ఉంచి చుట్టుపక్కల మరలా కొద్దిగా మట్టి పోసి అదమాలి. తరువాత కొద్దిగా నీరు అందించాలి. ఈ ప్రక్రియ ద్వారా గులాబీలు చామంతులు ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, పెద్ద వృక్షాలు మరియు పొదలను ట్రాన్స్ప్లాంట్ చేయుట. పెద్ద వృక్షాలను ట్రీ లిఫ్టర్స్ లేదా క్రేన్స్ను ఉపయోగించి పెకలించి ట్రక్కులలో రవాణా చేస్తారు. ఈ ప్రక్రియలో పెకిలించవలసిన మొక్కకు 2 రోజుల ముందే నీరు పెట్టాలి. మొక్క చుట్టూ 45 నుంచి 60 సెంటీమీటర్ల పరిధిలో ఒక గుంట తవ్వాలి. మొక్క నుండి గుంట వైపుకు ఏటవాలుగా ఉండాలి. తరువాత వారం లేదా 10 రోజులు మొక్కను గమనిస్తూ ఉండాలి. ఏ సమస్య లేని ఎడల ట్రీ లిఫ్టర్ సహాయంతో మొక్కను మట్టితో సహా పెకలించి ఆ మొక్కను వేరొక ప్రదేశంలో అంతకుముందే తవ్వబడిన గుంటలో పాతిపెట్టాలి. నెక్స్ట్ వన్, నీడను కల్పించుట. ఇది వేసవి కాలము మరియు తీవ్రమైన శీతాకాలాల కలిగి ఉన్న సమయాలలో ఉపయోగించే మరో ముఖ్యమైన ప్రక్రియ. కొత్తగా నాటిన మొలకలు లేదా మొక్కలకు వేసవి సూర్యుడి నుండి రక్షణ అనగా నీడ కల్పించాలి, లేకపోతే మొక్కలు చనిపోతాయి. ఉదాహరణ, కొత్తగా నాటిన మొలకలకు నీడ అవసరము లేదా మొలకల మీద 15 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న కుండీని బోర్లించాలి. కుండీని పూర్తిగా బోర్లించకుండా కుండీ ఉత్తర భాగమును కొద్దిగా పైకి లేపి ఉంచిన వేడిగాలి బయటకు పోతుంది. నెక్స్ట్ వన్, స్టాపింగ్ లేదా పించింగ్. కొన్ని ఆకులతో ఉన్న మొక్క పెరిగే భాగాన్ని తొలగించుటను పించింగ్ అంటారు. దీని వలన పార్శ్వశాఖలు త్వరితంగా పెరిగి ప్రతి శాఖపై పూ మొగ్గలు ఏర్పడతాయి. ఎగ్జాంపుల్, డాలియా, చామంతి, బంతి వంటి మొక్కలకు పించింగ్ అవసరము.
ఇవి 7 నుండి 15 సెంటీమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు పించింగ్ చేయాలి. ఈ ప్రక్రియ చేసేటప్పుడు పించింగ్ బ్లేడ్ల ద్వారా వ్యాధికారక వైరస్లు వ్యాపించే ప్రమాదం ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించి ఈ పించింగ్ ప్రక్రియను చేయవలసి ఉన్నది. నెక్స్ట్, ఆకులు తొలగించుట, డిఫోలియేషన్. కొన్ని మొక్కలలో పుష్పోత్తిని ప్రేరేపించడానికి ఆకులను తొలగిస్తారు. ఈ ప్రక్రియను చేతితో గాని లేదా పెంటా క్లోరోపినాల్ వంటి రసాయనాలను ఉపయోగించి జాస్మిన్లలో ఆకులు తొలగిస్తారు. గులాబీలలో ట్రాన్స్ప్లాంటేషన్ జరిపేటప్పుడు బాష్పోత్సేకం వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి ఆకులను తొలగించవలసిన అవసరము ఉన్నది. నెక్స్ట్ వన్, స్టాకింగ్ లేదా ఆధారము. ఉద్యానవనాలలో కొన్ని మొక్కలకు కొంతకాలము పాటు లేదా జీవితాంతము ఆధారము అవసరం ఉంటుంది. దీని కొరకు భారతదేశంలో సాధారణంగా వెదురు బొంగులు ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాలలో గుల్మాకార కొమ్మలను మొక్కలకు ఆధారాన్ని ఇవ్వడం కొరకు జనుము, ప్రత్తి మరియు కందుల కొమ్మలను ఉపయోగిస్తున్నారు. ఉదాహరణ, అరుకారియా కుకీ పెరిగిన కొలది వంగిపోతూ ఉంటుంది. అటువంటి మొక్కకు బలమైన ఆధారము ఇనుప పైపుల ద్వారా అందిస్తున్నారు. ఈ విధంగా మనము రోజువారీ ఉద్యానవనాల్లో మన పనులను నిర్వహించాలి. థ్యాంక్ యూ.